ड्राइवर कार आप మనస్సు ప్రేమ చెట్లను పట్టుకు వెళ్ళాడి కబుర్లు చెప్పి కేరింతాలు కొట్టి చట్టా పట్టాలేసి తిరగడాన్ని ప్రేమ అంటే నిన్నక్కడికి తీసుకొచ్చి శిథిలమైన మనస్సును అతికి చిరునవ్వు నవ్వడం నేర్పి ప్రేమకి అర్థం చెప్పిన ఆనంద్ కృషికి ఏం పేరు పెడతావు? బతికి చచ్చిపోయిన నీకు, బతకలేక అనుక్షణం చచ్చిపోతున్న మా ఇద్దరికి కొత్త వెలుగును చూపించిన ఆ ఆనంద్ మనస్సుకి ఏం పేరు పెడతావు? నన్ను ప్రేమించటం, పెళ్ళాడతాననటం అంత ట్రీట్మెంట్ లో భాగమని పాండు అంకుల్. అతను చెప్పినంత మాత్రాన నువ్వెలా నమ్మేశావు? అది ఎంత నిజమో తెలుసుకున్నావా? తెలుసుకోవాలని ప్రయత్నించావా? ఆయనకు భార్య ఉందని చెప్పాడు, అది తెలుసు. ఏం తెలుసు నీకు? మనస్సును అర్థం చేసుకోలేని భార్యకి ఇప్పుడు దూరం అయిపోయాడని తెలుసా? నిన్ను తనదానిగా చేసుకోవడానికి ఆవిడకి ఇప్పుడు విడాకులు ఇచ్చాడని తెలుసా? ఎడారి లాంటి తన జీవితంలో నువ్వు తిరిగి వసంతం తెస్తావని ఆ విషయం 10 మందికి చెప్పి మురిసిపోయాడని తెలుసా? అందుకు నా అంగీకారం ఉందని తెలుసా? నీకు తెలియనివి, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయే. నీ అక్కయ్య నమ్మించి మోసం చేసిన ఓ కిరాతకుడి మీద ద్వేషం పెంచుకుని నువ్వు పిచ్చిదానివయ్యావే. నిన్ను నమ్ముకున్న ఓ దేవుణ్ణి మోసం చేసిన నీకు వాడికి ఏమిటే తేడా? ఇంత నీచానికి నిరాడతావని తెలిస్తే పిచ్చిదానిగా నీ కాళ్ళు చేతులు కట్టి ఓ గదిలో పారేసేవాడిని, ఆనందంగా నీ పిచ్చితనాన్ని జీవితం అంతా భరించేవాడు. నువ్వు ఒప్పించాల్సింది, నీ తప్పు క్షమించాల్సింది నేను కాదే ఆనంద్. వెళ్ళు, ఆనంద్ దగ్గరికి వెళ్ళు. కంగ్రాచులేషన్స్ ఆనంద్, మీరు రాసిన మానస సరోవరం అనే పుస్తకానికి సెంట్రల్ అవార్డు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అభినందించడానికి నేను మా స్టూడెంట్స్ వచ్చాం. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ అవార్డు మీకు రావడం నిజంగా మా అందరికీ గర్వకారణం. థ్యాంక్స్ థ్యాంక్స్. ఓ, యు ఆర్ డాక్టర్ షరీఫ్ కదా? వాట్ మిస్టర్ ఆనంద్, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నో, ఎస్, జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు. కూర్చోండి కూర్చోండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అన్న నాకెందుకు వేశారు? పెళ్లి సంతోషం కదా. ఐమ్ సారీ, మీకు తెలియదు కదా. పెళ్లి గురించి కాదు సార్, మీ పుస్తకానికి అవార్డు వచ్చింది కదా, అందుకే ఈ దండ. పుస్తకం అవార్డు? వాట్ డాక్టర్, సైకాలజీ మీద పుస్తకం రాసిన మీరే మెంటల్ పేషెంట్ లా యాక్ట్ చేసి మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారా? ఆనంద్, అరే మూతాడు టైం అయిపోతుంది, మీతో మాట్లాడాలన్న టైం లేదు. నా విజయ్ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఎస్, అది నేను వెళ్ళాలి. ఆనంద్, ఈ బాబు లేకపోతే ఆ విజయ్ చచ్చిపోతుంది. ఐ మస్ట్ గో, ఐ మస్ట్ గో. విజయ్, విజయ్. ఏమిటి డాక్టర్ ఆనంద్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ హిమ్? ఎస్. విజయ్, విజయ్. ఆరా
లక్ష్మీపతి ఓ ఫూల్. లక్షలు సంపాదించిన లక్ష్మీపతి ఎందుకు అవుతాడండి ఫూల్? అలాంటి డబ్బున్న పేషెంట్ ని చేతులారా పోగొట్టుకుంటున్న చేతగాని డాక్టర్ గా మీరే ఫూల్. ముందు అది అర్థం చేసుకోండి, ఇంకేం చెప్పకండి. గుడ్ నైట్.